తల్లైనా ఏ తండ్రైనా మీరు ఒక ఆశ పెట్టుకునేది మీ పిల్లలపైన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తు వాళ్ళది అవునా కాదా అని అడుగుతున్నా. ఈ దుర్మార్గుడి జగన్ రెడ్డి పాలనలో మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా తమ్ముళ్ళు? ఉంటుందా అని అడుగుతున్నా. కావాలంటే పులివెందల రాజకీయం చేస్తారు, ఎట చేస్తారంటే ముందు ఒక చిల్లర తప్పు పని చేపిస్తాడు, పోలీస్ కేసు పెట్టిస్తారు, ఆ తర్వాత ఇళ్లే వదిలిపెట్టిస్తారు, తర్వాత పెద్ద నేరాలు చేపిస్తారు, జైలుకు పంపిస్తారు, వాళ్ళ ఇంటికి 10 రూపాయలు ఇస్తారు. శాశ్వతంగా మన పిల్లలను కూడా నేరస్తులుగా తయారు చేసే కరుడు గట్టిన చరిత్ర ఉండే వ్యక్తి ఎవరు? ఎవరు? నేను అడుగుతున్నా ఈరోజు, నేను బాధుడే బాధుడికి వచ్చాను ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు భరించే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఉన్నారా అని అడుగుతున్నా. ఒట్టొట్టి బటన్ వల్ల ఏమైనా వచ్చిందా అని మీకు అడుగుతున్నా. నవరత్నాలు నవద్రోహాలు నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ జరగబోయే పరిణామాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. జరిగిన విషయాలు నేను చెప్పడానికి వచ్చాను. వస్తే నాకు అనిపించింది ఇటీవల తెలుగుదేశం పార్టీ బయట రాకూడదనుకున్నారు. ఒంగోలులో మహానాడు పెడితే కట్టలు తెంచుకున్న ఆవేశంతో వచ్చారు.